ఏది ఒకటి పెద్ద మనసుతో ఆలోచన చేసి మరి ఏదైతే మరి మన నియోజకవర్గ ప్రజలు విద్య వైద్య ఉపాధి కోసం విశాఖపట్నం రోజు తరలి వెళ్తూ కార్యక్రమాల అధ్యక్ష తప్పకుండా కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో భవిష్యత్ రోజుల్లో మా నియోజకవర్గాన్ని విశాఖ పార్లమెంట్లో ఉన్న కారణంగా విశాఖ జిల్లాలో కలపాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మురళీమోహన్ గారు పూతల పట్టు. నమస్కారం అధ్యక్ష. ఈ సభలో అంబేద్కర్ గారి మాటను ఒకటి ఉచ్చరించాలనుకుంటున్నా. మేకలనే బలిస్తారు, పులులను కాదు. కాబట్టి గత ప్రభుత్వం ఎస్సీల కొంపలు కూల్చడం కోసం అనేక రకాలైనటువంటి పథకాలని రూపొందించింది అధ్యక్ష. ఓటీఎస్ అని ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష, వన్ టైం సెటిల్మెంట్. గ్రామాలలో వందల సంవత్సరాలుగా మీకు పట్టాలు ఇచ్చారు, లేకపోతే మీరు డికేటీలో ఉన్నారు, టౌన్లో మీరంతా కూడా ఇండ్లు కట్టుకొని ఉన్నారు. మీరు గ్రామాల్లో అయితే 10,000 కట్టండి, లేకపోతే టౌన్లో అయితే 20,000 కట్టండి. మీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తాం, దానిపైన లోన్లు తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా తనఖా పెట్టుకోవచ్చు. ఇలాంటి మోసాలు చేయడం వల్ల సుమారుగా చిత్తూరు జిల్లాలో 48,000 మంది 10,000-20,000 రూపాయలు కట్టారు అధ్యక్ష. దాంట్లో 90% మంది ఎస్సీ ఎస్టీలు కట్టారు అధ్యక్ష. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు నివసిస్తున్నటువంటి ఇళ్లలో వాటిని తనఖా పెట్టుకోవాలన్నా లేదా బ్యాంకు లోనుకు పోవాలన్నా ఒక్క రూపాయి లోన్ రాదు అధ్యక్ష. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ ఉండవు, లేకపోతే లోన్ కావాలంటే దాని వాల్యుయేషన్ ఉండదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏదో ప్రకటించిందన్నటువంటి ఆశతో పెడితే ఒక్కరంటే ఒక్కరికి కూడా లోన్ రాలేదు అధ్యక్ష. అంటే ఇది మోసం కాదా అధ్యక్ష? ఇది దగా కాదా అధ్యక్ష? కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి ఈ పథకం మీద విచారణ జరిపించాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. అదే సమయంలో కొట్టేసిన డబ్బులు వెనక్కిస్తారా, లేకపోతే 420 కేసులు పెడతారా? ఎందుకంటే ఎస్సీ ఎస్టీలను బలి చేయడం కోసం ఈ పథకం పెట్టారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. నమస్కారం. నారాయణ రెడ్డి గారు మార్కాపురం. ఆయన లేరా? గిద్దలూరు అశోక్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టిన పేరు అధ్యక్ష. ఒకప్పుడు మన చిన్నపిల్లలు అందరూ కూడా మనమందరం కూడా పలకల మీద చదువుకొని రాసుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటిది పలకల పరిశ్రమ గడ్డు పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది. ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒకప్పుడు 30,000-40,000 మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కేవలం 2-3,000 మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్ లో ఈ పలకను కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే డిజైన్స్ లేట్ గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తా ఉంది అధ్యక్ష. ఈ డిజైన్స్ రేట్కి వచ్చేసరికి అధ్యక్ష జిఎస్టి 18% వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. నాపురాయికి వచ్చేసరికి 5% వసూలు చేస్తా ఉన్నారు. మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణనలోకి తీసుకుని 5% వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని, ఆ పరిశ్రమను నిలబెట్టమని, ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంచి సూచన. మార్కాపురం పలక అంటే చాలా ఫేమస్ అది. గిద్దలూరు అశోక్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారండి. వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు అనేది అధ్యక్ష, వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు చిట్ట చివరి నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ 2014-19 సంవత్సరంలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్ని గత ప్రభుత్వము మొదలుపెట్టి దాన్ని 100 పడకల్ని 40 పడకల ఆసుపత్రి చేసింది. రివర్స్ పరిపాలన ధ్యేయంగా పరిపాలించిన గత ప్రభుత్వం. నేను మీ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని